హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మొక్కజొన్న గారెలు. వీటిని తెలంగాణలో అయితే మక్క గారెలు అని కూడా అంటారు. టేస్ట్ చాలా బాగుంటాయి. లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 4 మొక్కజొన్నలు తీసుకొని గింజలు ఒలుచుకొని పెట్టుకోవాలి. ఈ గింజలు మరీ లేతగా కాకుండా, మరీ ముదురుగా కాకుండా మీడియంగా ఉండాలి. మొక్కజొన్న గింజలు మిక్సీ జార్లో వేసుకున్నాక ఒక 3 పచ్చిమిర్చిని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు ధనియాలు, 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ కల్లుప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మిగతా మొక్కజొన్న గింజలను కూడా ఫస్ట్ చేసినట్టుగానే అలాగే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ చక్కెర కూడా యాడ్ చేసుకోవాలి. 2వసారి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని కూడా అదే గిన్నెలో వేసుకొని కొద్దిగా కరివేపాకుని తీసుకొని తుంచి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చేతులకి కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చేతుల్లో గారెల్లాగా ఒత్తుతూ మధ్యలో ఒక హోల్ చేసి కాగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలాగే మిగతావి కూడా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మొదట గారెలను నూనెలో వేశాక కొద్దిసేపు అలాగే కదపకుండా ఉంచి గట్టిపడిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక 2వ వైపుకి తిప్పుకొని 2వ వైపు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగతావన్నీ కూడా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత కొన్ని పచ్చిమిర్చిలను వేడి నీటిలో వేసి తీసేసి తుడిచేయాలి. తుడిచిన తర్వాత మళ్ళీ నూనెలో వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మొక్కజొన్న గారెలను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని వాటిపైన వేయించిన పచ్చిమిర్చిలు ఇలా డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది. వీటిని సైడ్ డిష్గా తింటే కూడా చాలా బాగుంటుంది. ఈ మొక్కజొన్న గారెలు అన్నంలోకి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా చేసుకొని తింటే స్నాక్స్లా కూడా చాలా బాగుంటాయి. మొక్కజొన్నలు గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎక్కువగా నీళ్లు పోయకూడదు. నీళ్లు ఎక్కువగా పోస్తే పల్చగా అయిపోతుంది. ఒకవేళ పల్చగా అయితే గనక దీంట్లో బియ్యపిండి కూడా కలుపుకోవచ్చు. ఇది ఒక టిప్ అండి. ఇప్పుడు వేడివేడి మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసి ఆల్ క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.